ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఈటెల రాజేందర్పై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారన్నారు. కోర్టు మొట్టికాయలు వేసినా, ప్రజలు ఓడించినా ఇప్పటికీ ముఖ్యమంత్రి పద్ధతి మార్చుకోవడం లేదని, చట్ట ప్రకారం జరిగే విచారణకు ఈటెల రాజేందర్ సిద్ధంగా ఉన్నారన్నారు. రీసర్వే పేరిట అధికార దుర్వినియోగానికి పాల్పడితే ప్రజలు మరోసారి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతారన్నారు. ఓడిపోయినటువంటి కేసీఆర్ గారు మరొకసారి ఈటెల రాజేందర్ గారి మీద కక్ష సాధించడానికి ఈ నెల 16, 17, 18 తారీఖులలో రీసర్వే పేరిట మరోసారి చేతులు కాల్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అభినందనలు, శుభాకాంక్షలు. కోర్టులు మొటికాయలు వేసినా, జనం ఓడిచ్చినా, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఈటెల రాజేందరే కరెక్ట్, నువ్వు తప్పని ప్రజలు తీర్పు ఇచ్చినా నీ పద్ధతి మారకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా ఈటెల రాజేందర్ గారి భూముల మీద ఈటెల జమున గారు చెప్పిండ్రు, ఈటెల రాజేందర్ గారు చెప్పిండ్రు, ఎన్ని సర్వేలు చేసినా, ఎన్ని ఎంక్వైరీలు చేసినా చట్ట ప్రకారం జరిగేటువంటి ఏ విచారణను ఎదుర్కోవడానికైనా ఈటెల రాజేందర్ గారు సిద్ధంగా ఉన్నారని చెప్పినారు. సర్వే ఎందుకు ఆగింది, ఎంక్వైరీ ఎందుకు ఆగింది, హైకోర్టు ఏం చెప్పింది, ఈ విషయాలను పక్కన పెట్టి రాజేందర్ గెలవంగానే మళ్ళీ కక్ష సాధిద్దామని రీసర్వే పేరిట మీ అధికారాన్ని మీరు దుర్వినియోగం చేయాలనుకుంటే అది మీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం. ప్రజాక్షేత్రంలో మీరు చేసినటువంటి అన్ని కుటిల యత్నాలని తోసి రాజని ప్రజలు మిమ్మల్ని ఓడించిన తర్వాత కూడా మీరు ఇట్లాంటి తప్పుడు విధానాలకి, దిగజారుడుతనాలకి పాల్పడితే అది మీ విఘ్నత. ప్రజలు మీకు మళ్ళొకసారి జవాబు చెప్పేటందుకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అప్పుడు సిద్ధంగా ఉంటారని చెప్పి సందర్భంగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. పద్ధతి మార్చుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అప్పీల్ చేస్తా ఉన్నాం.